ఇప్పుడు మనం ఇది మెషిన్ పవర్ గాని చూసుకుంటే టైం అనేది మనం మ్యాన్ పవర్ కంటే పెట్టడానికే కదా. నెక్స్ట్ ఆ మిషన్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతున్నా మనకి లేజినెస్ రావడంతో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇంకో దానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రొడక్టివిటీకి యూస్ అవుతున్నట్టే. ఆపర్చునిటీ ఉండదు, మనుషులకు ఆపర్చునిటీ లేకుండా చేస్తుందనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. హ్యాండ్ పిక్ తో దీన్ని దాని యొక్క ఫైబర్స్ ని కానీ టెక్స్చర్స్ ని కానీ తీసుకొని పిక్ చేస్తారు. అదే ఒక మెషిన్ కి ఇదే బ్లాక్ టీ షర్ట్ ని ఇంకొక కంపెనీ బ్రాండ్ చేస్తారు. కనిపెట్టారు మ్యాన్ పవర్ అంతగా ఉన్నప్పుడు వాళ్ళు మ్యాన్ పవర్ తో యూజ్ చేసుకుని చేయొచ్చు కదా, మళ్ళీ మిషన్ ఎందుకు కనిపెట్టారు? సో దీంతో వల్ల దీనివల్ల వాళ్ళకి ఏమొచ్చింది నష్టం, వాళ్ళకి లాభం కాబట్టి వాళ్ళకి ఈ మెషిన్ పవర్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు మెషిన్స్ యూజ్ చేయడం వల్ల హ్యూమన్స్ మిస్టేక్ చేస్తారంటారు, కానీ మెషిన్ అయితే మిస్టేక్ చేయగల ఖచ్చితంగా మనకి ఏదైతే ప్రోడక్ట్ రావాలో ఆ ప్రోడక్ట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. చాలా ప్రిసైజన్ గా చేస్తుంది, అదే మనిషి ప్రిసైజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరే ప్రొడక్ట్ చేస్తారు, ప్రిసైజన్ ప్రొడక్ట్ చేస్తారు, లేకపోతే satisfy cheyadam kosam athani violate chesatam replace cheyadam kosam kaadu. You said have more value than the machine power, but for the meeting of the needs of the poor people in India, there are many poor people in India, for them how can they afford? For this we need to advance, we need to have some technology and we need to have machine, but it should not be replaced the manpower use ante em antaro dani upayogam. ఆ హ్యాండ్ మేడ్ శారీస్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? విత్ యూస్ ఆఫ్ మెషిన్, ఆ మెషిన్ యూజ్ చేస్తే వాళ్ళు హ్యాండ్ లూమ్ శారీస్ ని తయారు చేసి పంపిస్తారు. వీళ్ళు దాన్ని ఏమనుకుంటారు? హ్యాండ్ మేడ్ అంటారు. కానీ అక్కడ కూడా అది విత్ హెల్ప్ ఆఫ్ మెషిన్. ఫిజికల్ వర్క్ ఇట్ అబౌట్ థింకింగ్. ఇప్పుడు థింకింగ్ అనేది మెషిన్ చేయలేదు. మనం ఏది ఒక మిషన్ అనేది ఏది తయారు చేసినా అది హ్యూమన్ కోసమే. అది ఎందుకు? మన కన్వీనియన్స్. మనం అంటే ఇక్కడ మెయిన్ ఏంటి, వీఆర్ గ్రేటర్ దెన్ మిషన్. ఎందుకు? ఎందుకంటే ఆ మిషన్ పనిచేసేది మన కోసం. మ్యాన్ పవర్ ఇస్ గ్రేటర్ దెన్ మిషన్ పవర్. We want thinking, man powers have more thinking, but here we don't want about thinking. We have to product more goods for the meeting population. You are talking about missionary, you are talking about that. Manpower is about thinking and inventing and developing. That is what we make, that is manpower, and we have it. మ్యాన్ పవర్ ఇస్ అబౌట్ థింకింగ్. వీఆర్ ది థింకర్స్, వీ డూ ఎవ్రీథింగ్. థింకింగ్ అనేది మీరు థింక్ చేస్తున్నారు కరెక్టే, అందుకని అక్కడే ఏమని చెప్తాము, ఓకే మనుషులు థింక్ చేస్తున్నారు కాబట్టి అక్కడే స్టాప్ అవుతుంది. చెట్టుకి సీడ్ ఉంటుంది, సీడ్ నుంచి చెట్టంతా వచ్చింది. అందుకని సీడ్ ఒకటే మనం గ్రేట్ గా చూడట్లేదు కదా, చెట్టంతా ఇంపార్టెంట్. ఎందుకంటే చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్ కూడా అవసరం కదా. అలాగే ఇప్పుడు హ్యూమన్స్ చేశారు అని చెప్పి మెషిన్స్ అన్నింటిని వేస్ట్ అని ఎలా చెప్తాము? మెషిన్స్ ఉండడం వల్లనే